అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ఈవీఎంలను సులభంగా హ్యాక్ చేయవచ్చని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్ని బ్యాలెట్ పేపర్స్తో నిర్వహించాలని సూచించారు. ప్రతి వ్యక్తి నేరుగా పోలింగ్ బూత్ వద్దకు వెళ్ళి లైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంతో ఇష్టపడే నిపుణుడిగా ఈ మాట చెబుతున్నట్లుగా స్పష్టం చేశారు మస్క్. ఇటీవల పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్కు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల పనితీరుపై ఎలాన్ మస్క్ ముందు నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈవీఎంలలో కాలం చెల్లిన మైక్రోసాఫ్ట్కు చెందిన సాఫ్ట్వేర్ను వినియోగిస్తున్నారని, దీంతో వీటిని హ్యాక్ చేయడం అత్యంత సులభమని ఈ విషయాన్ని ఒక టెక్నాలజీ నిపుణుడిగా చెబుతున్నట్లు జులైలో మస్క్ ట్వీట్ చేశారు. 2017లో సెనేట్ ఇంటెలిజెన్స్ విచారణలో ఈ విషయం బయటపడిందని వెల్లడించారు. ఓ అభ్యర్థి గెలిచే విధంగా ఓట్లను దొంగిలిస్తూ ఈవీఎంలను రీప్రోగ్రామింగ్ చేయవచ్చని స్పష్టం చేశారు. అమెరికా ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతిని వినియోగించకూడదని డిమాండ్ చేశారు ఎలాన్ మస్క్.